హాయ్, నా పేరు విజయ్ గోపాల్. ఏ టు జెడ్ ఛానల్లో ఒక స్టోరీ చెప్పుకుందాం. సింహం చిట్టెలుక. ఒక చిట్టెలుక విశాలమైన పచ్చిక మైదానం గుండా వెళ్తోంది. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న కొండ ఎక్కింది. ఏకంగా అది నిద్రపోతున్న సింహం ముందు కాలిపైకి ఎక్కింది. తన కాలి మీద ఉన్న సింహం బొచ్చు గిలిగింతలు పెడుతుండడంతో మహా ఆనందంగా అనిపించింది. హుషారుగా చుట్టూ తిరగసాగింది. నా కాళ్ళ మీద ఆడుకోవడానికి నీకెంత ధైర్యం, గర్జించింది సింహం. ఒక్క దెబ్బకు నిన్ను తినేస్తాను అంది కోపంగా. నువ్వు నా పట్ల దయ చూపిస్తే ఎప్పుడో ఒకరోజు నేను కూడా నీపై దయ చూపగలను అన్నది ఇలుక. సింహం నవ్వింది. నువ్వు నాకు సాయమా, నేను మురుగరాజుని, నువ్వు చిట్టెలుకవి అన్నది ఎగతాళిగా. మురుగరాజా, దయగలిగి ఉండడం ఎప్పుడూ మంచి పనే అని ఎలుక ప్రార్థించింది. సింహం అంగీకారంగా జూలు కదిలించింది. ఎలుక తన బొరియలోకి పరిగెత్తింది. వాతావరణం పొడిగా ఉన్న కాలంలో ఓ వేటగాడు సింహం కాలి గుర్తులను బట్టి దట్టమైన అడవిలోకి వచ్చాడు. సింహాన్ని వలవేసి పట్టుకున్నాడు. దాన్ని ఒక చెట్టుకు కట్టేశాడు. సింహాన్ని ఈడ్చుకుపోవడానికి వాహనం కోసం వెళ్ళాడు. ఆ సమయానికి చిట్టెలుక గడ్డిలో గెంతుతూ ఉంది. వరలో పెద్ద బొచ్చు దానికి కనిపించింది. సింహం కన్నీళ్లు ఎలుక తలపై పడ్డాయి. నాకు ఇందులో నుంచి స్వేచ్ఛ లభించదు, నా జీవితం ముగిసిపోయింది అని ఏడుస్తోంది సింహం. ఎలుక సమాధానం చెప్పలేదు. దాని చిన్ని నోటి నిండా తాళ్ళున్నాయి. వల నములుతూ అదే పనిగా కొరికిపారేయసాగింది. చివరకు ప్రయత్నం ఫలించింది. ఎలుక చేసిన రంధ్రం గుండా సింహం తప్పించుకొని బయటకు వచ్చింది. దేవుడా, బతికిపోయాను అనుకుంది సింహం. స్నేహితుడా, నీకు ధన్యవాదాలు అని కృతజ్ఞతతో చెప్పింది. దయ ఎల్లవేళలా ఉత్తమమని బోధించావు అని మెచ్చుకుంది.